హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బజ్ యూట్యూబ్ ఛానల్ ట్వంటీ ట్వంటీ వన్ ఐపీఎల్ని నిరవధిక వాయిదా వేసింది బీసీసీఐ అయితే మాజీ భారత దిగ్గజమైన సునీల్ గవాస్కర్ ఈ లీగ్ గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్లో ఒక టీం ఛాంపియన్స్ లాగా కనపడిందని చెప్పాడు సో ఆయన ఏం మాట్లాడాడు ఆ టీం ఏంటో ఒకసారి తెలుసుకుందాం అంతేకాకుండా వాళ్ళని ఎందుకు ఛాంపియన్స్ అన్నారో ఒకసారి తెలుసుకుందాం అన్ని టీమ్స్ చాలా బాగా ఆడుతున్నాయి ఈ ట్వంటీ ట్వంటీ వన్ ఐపీఎల్లో అయితే ట్వంటీ ట్వంటీ ఐపీఎల్లో ఫ్యాన్స్ని ఎక్కువ డిసప్పాయింట్మెంట్ చేసిన టీం ఈ ఇయర్ చాలా మంచి ఫామ్లో ఉంది అదే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు నాకు ఛాంపియన్స్ లాగా కనిపిస్తున్నారు ఎలాగా అంటే ఇంతకుముందు లో ఎలా ఉండేవాళ్ళు అలాగా వాళ్ళలో ఒక కొత్త ఎనర్జీ వచ్చింది ఈసారి అందుకే వాళ్ళు అలా పర్ఫామ్ చేస్తున్నారు ఈసారి స్క్వాడ్లో ఎటువంటి పెద్ద చేంజెస్ కనపడలేదు మోయిన్ అలీని మాత్రమే నంబర్ త్రీలో పంపించారు అదొక పెద్ద డెసిషన్ ఎందుకంటే ఆ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ టీమ్కి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు ఇక ఫాఫ్ డూప్లిసిస్ విషయానికి వచ్చామంటే అతను సూపర్ ఫామ్లో ఉన్నాడు వీళ్ళతో పాటుగా ఋతురాజ్ గైక్వాడ్ తనదైన శైలిలో ఒక మంచి నాక్స్ ఆడుతున్నాడు ఇక శామ్ కరణ్ ఎప్పటిలాగే ఇంప్రెస్ చేస్తున్నాడు ఎవరి గేమ్లో దీన్ని చూసామంటే టీం మొత్తం ఆల్ రౌండ్ షో చేస్తుందని చెప్పవచ్చు అయితే వాళ్ళకున్న ఒకే ఒక చిన్న మైనస్ ఏంటంటే డెత్ ఓవర్స్లో సరిగ్గా బౌలింగ్ చేయకపోవడం దీనికి ఉదాహరణ ఏంటంటే రెండు వందల పద్దెనిమిది పరుగులు ముంబై ముందు ఉంచి కూడా వాళ్ళు ఆ గేమ్ ఓడిపోయారంటే ఆ డెత్ ఓవర్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కొంచెం వీక్గా ఉన్నారని తెలుస్తోంది పాయింట్స్ టేబుల్ విషయానికి వచ్చామంటే చెన్నై సూపర్ కింగ్స్ చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది అయితే ట్వంటీ ట్వంటీ ఐపీఎల్లో అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది చెన్నై సూపర్ కింగ్స్ చరిత్రలో మొదటిసారి ప్లే క్వాలిఫై అవ్వకుండా బయటకు వచ్చేసింది అయితే ఈసారి మాత్రం సూపర్ కెప్టెన్సీతో ధోని తన టీంని ముందుకు నడిపించాడు తను తీసుకున్న ఎన్నో డెసిషన్స్ సూపర్గా వర్కౌట్ అవడంతో మంచి పొజిషన్లో ఉండిపోయింది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి